శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి 3వ స్థానంలో మనం చూస్తే కేతు, 5వ స్థానంలో గురుడు, బుధుడు, శని, ఈ 3 గ్రహాలు కూర్చున్నాయి. 6వ స్థానంలో చూస్తే రవి ప్లస్ శుక్రుడు ఉన్నాడు. అలాగే మనం చూస్తే భాగ్యస్థానంలో కుజుడు ప్లస్ రాహు కూడా ఉన్నాడు. కుజరాహులు భాగ్యంలో ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్. కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, రాహుతో ఉచ్చస్థితిలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంతవరకు భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు వాళ్ళకి కొంచెం ఫ్లోటింగ్ చేస్తాడు. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ది థింగ్స్ అన్నమాట. మనకేంటంటే కోర్టు వ్యవహారాలు ఏమంటే బయటపెట్టడము, కోర్టు లావాదేవీలతో సెటిల్మెంట్స్ చేసుకోవడము, కొంటే అవుట్ ఆఫ్ కోర్టు వైజ్ సెటిల్మెంట్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం బాగా కనిపిస్తాయి. అలాగే 5వ స్థానంలో ఉన్న 3వ స్థానంలో ఉన్న కేతు కొంచెం ధైర్యంగా సాహసంగా ఏదైనా పని మొదలుపెట్టగలిగితే సక్సెస్ అనేది మీకు బాగా కనిపిస్తుంది. అలాగే 5వ స్థానంలో ఉన్న శని, గురువు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. గురుదృష్టి లగ్నం మీద పడింది కాబట్టి, అంటే కన్యా రాశి మీద పడింది కాబట్టి నిర్ణయానికి ఒక బలం పెరుగుతుంది. ఆ బలంతో ముందుకు వెళ్తే సక్సెస్ఫుల్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. అలాగే మనం తీసుకుంటే ఇక్కడ 6వ స్థానంలో తీసుకుంటే రవి ప్లస్ శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు రాజయోగకారకుడు, వాడి యొక్క బలం అనేది తగ్గిపోతుంది. అంచేత కష్టపడిన దానికి ప్రాఫిట్ అనేది 100కి 90% వస్తున్న ప్రాఫిట్లో మన చేతికి వెళ్ళేసరికి ఒక 70% కనబడుతుంది. దానికోసం మీరు భయపడకండి. ఎందుకంటే ఈ లాభం 70%, అంటే మనకు వచ్చే 90లో 20% లాభం పోతుంది తప్ప నష్టం అనేది కనబడదు. కాబట్టి కొంచెం రాజీ పడగడానికి ప్రయత్నించగలిగితే చాలా బాగుంటుందని చెప్పగలుగుతాం. తర్వాత మెయిన్గా కుటీర పరిశ్రమలు, రగ్గు పరిశ్రమలు, ఫార్మా సంబంధించిన వ్యాపారము, మిల్క్ ప్రోడక్ట్ సంబంధించిన వ్యాపారం చేసేవారు, డైరీకి సంబంధించింది, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ సంబంధించింది, లిక్కర్ సంబంధించింది, తర్వాత ట్రేడింగ్ సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళ అందరికీ కూడా మంచి ఆరంభం అనుకోండి. మార్చి 1వ తారీఖు నుండి స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్గా మీకు దానికి ఇంపాక్ట్, ఒక జుమ్మను ఒకసారి హైప్ చేసి ముందు తీసుకురావడానికి మంచి సమయం అని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ గురువు యొక్క అనుగ్రహం ఏప్రిల్ 15 వరకు డైరెక్ట్గా అనుగ్రహం ఉంటుంది. తర్వాత గురువు అతిచారం మీద ముందుకెళ్ళినప్పుడు కొంచెం బలహీనపడతారు. మళ్ళీ మనకు ఆగస్టు 15 నుండి నవంబర్ 20 వరకు గురువు యొక్క అనుగ్రహం కనిపిస్తుందన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్న విషయాలు గోచారరీత్యా కాబట్టి ఇమ్మీడియట్గా సమయం తక్కువే కాబట్టి ఉంది. కాబట్టి ఏప్రిల్ 15 అంటే కొంచెం జాగ్రత్తగా ఇనిషియేట్ చేయడం ప్రయత్నించండి, సక్సెస్ఫుల్ కనబడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన అంటే ఆరోగ్య స్థానంలో రవి ప్లస్ శుక్రుడు ఉన్నాడు కాబట్టి బోన్స్ సంబంధించిన పెయిన్స్ ఇనిషియేట్ అవుతాయి. దాన్ని మెడికల్ చెకప్ చేసుకోండి. పెద్దది కాకుండా చూసుకోవడం ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, వీళ్ళిద్దరికీ కూడా కొత్త ఇండస్ట్రీస్లో కొత్త డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చేసుకోవడం ప్రయత్నం చేసే దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. మంచి అవకాశాలు హీరోకి, హీరోయిన్కి, జూనియర్ ఆర్టిస్టులు కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా కొంచెం ఒక అడుగు ముందుకు స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే 10 అడుగులు మనకు సపోర్ట్ చేసినట్టుగా అన్ని విషయాలు జరిగే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ ప్యాకేజీలో ఉన్నవాళ్ళకి, ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఉండే వాళ్ళకి మంచి ఫ్లోటింగ్ అయ్యే అవకాశం నెలలో మొదటి 15 రోజులు బాగా కనిపిస్తుంది. మనకు కొత్త బిజినెస్, కొత్త డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సిన అంటే నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ఓం నమో నారాయణాయ నమః చేసుకుంటూ వెళ్తే దోషం ఏదైతే 6వ స్థానంలో ఉందో ఆ దోషాన్ని నివృత్తి చేసుకుంటూ డెఫినెట్గా రాజమార్గం రాజకీయం పొందగలుగుతాం. శుభం భయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888559 147, 888559 148, 9849 644.